హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనే టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నన్ను ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మనకు మెరిట్ కావాలన్నా లేకపోతే గుడ్ ప్రాక్టీస్ కావాలన్నా మనం అనుకున్న టార్గెట్ కానీ అనుకున్న టైంని కానీ రీచ్ అవ్వాలన్నా కాను స్టార్టింగ్ అయితే ఈ మెయిన్ కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు పాటించడం అయితే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా ఓకే ఫాస్ట్ వచ్చేసి మెయిన్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏ రన్ని సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ చేసినా కూడా ఫైవ్ కేమ్స్ చేసిన ఫిజికల్ ప్రాక్టీస్ అనగానే ఎయిట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాల్సిందే మధ్య మధ్యలో గ్యాప్ వస్తే మాత్రం మనం అనుకున్న టైం అయితే సాధించలేము అండ్ బాడీ అంతా కూడా సహకరించదు రెగ్యులర్గా దానికి తగ్గట్టు ప్రాక్టీస్ ఉంటేనే బాడీ దానికి అలవాటు అవుతుంది ఓకేనా సో రెగ్యులర్ ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ వచ్చేసి స్టార్టింగ్లో మన టార్గెట్ కొంత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్గా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ నాన్ స్టాప్ రన్ చేసేంత వరకు లేకపోతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ కనీసం ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లోపు పడేంత వరకు కూడా మధ్య మధ్యలో స్టార్టింగ్లో అయితే ఎవ్రీ సండే వచ్చేసి రెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ అయితే బాడీ దానికి అలవాటు అవ్వాలి కదా స్టార్టింగ్ స్టార్టింగ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్స్ ఉంటాయి సో ఆ పెయిన్స్ తగ్గాలన్నా లేకపోతే బాడీ రికవరీ అవ్వాలన్నా కూడా ఎవ్రీ సండే కానీ మండే కానీ వీక్లో ఏదైనా వన్ డే వచ్చేసి రెస్ట్ ఇవ్వడం చాలా చాలా మంచిది అది సండే కాకుండా మండే ఇవ్వడం చాలా చాలా మంచిది అది ఎందుకనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను టైం టేబుల్ వీడియోస్లలో ఓకేనా సో కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అది స్టార్టింగ్లో మాత్రమే ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ వరకు మాత్రమే సండే సండే రెస్ట్ ఇవ్వండి లైక్ వీక్లీ వన్ డే రెస్ట్ ఇవ్వండి తర్వాత మీరు ఇక రెగ్యులర్గా కంటిన్యూస్గా మీరు గ్రౌండ్కి అలవాటు అయిన తర్వాత లేకపోతే పెయిన్స్ కొంచెం బాడీలో స్టార్టింగ్లోకి వచ్చే పెయిన్స్ తగ్గిన తర్వాత ఈ మండే రోజు లేకపోతే సండే వీక్లీ వన్స్ రెస్ట్ కూడా అవసరం లేదు సో రెగ్యులర్ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తే బెటర్ అండ్ చాలామంది టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా వన్ టైమే ప్రాక్టీస్ చేయాలనే డౌట్ ఉంటుంది సో మనకు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ వన్ టైం ప్రాక్టీస్ మాత్రమే బెటర్ నాకు తెలిసి అది మార్నింగ్ అయినా కావచ్చు ఈవినింగ్ అయినా కావచ్చు అది మీ టైం మీ వీలును బట్టి ఓకేనా ఎప్పుడైతే మనం ప్రీలియమ్స్ ఎగ్జామ్ అయిపోతుందో ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతుందో సో రిజల్ట్ దాన్ని బట్టి ఎవరైతే ప్రీలియమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఓకేనా సో పిలియమ్స్కి అంటే ముందు మాత్రం ఏదో వన్ టైం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది టూ టైం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే టైం వేస్ట్ చేసుకోబాకండి ఈ టైంని అటు స్టడీ కన్వర్ట్ చేసుకుంటే కొంచెం రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ అయినా ఎయిట్ హండ్రెడ్ మీటర్ అయినా గ్రౌండ్లోనే కండక్ట్ చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా అంటే ఆ వాతావరణం అలవాటు అవ్వాలి ఇక విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళుగా గ్రౌండ్ అవైలబుల్లో ఉండదు కాబట్టి సో మీరు రోడ్ మీద ప్రాక్టీస్ చేస్తారు కదా ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్కి అంటే ట్రాక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కదా సో ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్ వచ్చేసి మీరు ఒక ఏదైనా గుర్తు పెట్టుకోవడం మంచిది సో ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్కి అండ్ ఇంకో ఫోర్ హండ్రెడ్ ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్ నుంచి ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఇంకో అప్కమింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్కి ఇట్లా ఒక గుర్తులు పెట్టుకొని రెగ్యులర్గా మనం ఎంత రన్ చేస్తున్నాం సో ఎన్ని ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేసాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ అవైలబుల్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఓకే గ్రౌండ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రౌండ్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఈవెంట్ వచ్చేసి సో దానికి తగ్గట్టుగా మనం ప్రా అలవాటు అవుతూ ఉంటాం అనమాట ఓకేనా సో గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రోడ్ మీద ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్గా ఒక మార్క్ పెట్టుకొని రన్ చేస్తే చాలా స్టార్టింగ్లోనే మనము నాన్ స్టాప్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ కొట్టలేము చాలా కొంతమంది బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్తుంటారు బాడీ పెయిన్స్ అని అనవసరంగా బాడీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఫోర్ హండ్రెడ్ మీటర్ నుంచి ఎవ్రీ ఎవ్రీ డే ఒక వన్ హండ్రెడ్ మీటరా లేకపోతే ఫిఫ్టీ మీటరా అట్లా కొంచెం కొంచెం లెంత్ అనేది పెంచుకుంటూ పోండి అంతే కానీ స్టాప్గా ఒకేసారి రన్ చేయడానికి ట్రై చేయబాకండి వస్తే రన్ చేయండి నో ప్రాబ్లం బట్ రాకపోతే మాత్రం మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకే ఆగండి ఆ లెంత్ అనేది కరెక్ట్గా మనకు తెలియాలి అక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ పెంచాలా ఒక వన్ టూ డేస్కి ఒకసారి లేకపోతే త్రీ డేస్కి ఒకసారి ఇట్లా లెంత్ ఫిఫ్టీ మీటర్ హండ్రెడ్ మీటర్ ఇట్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి ఒకేసారి పెంచితే ప్రెజర్ పడడం వల్ల దానివల్ల బాడీ పెయిన్స్ రావడం దానివల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది బాడీ కాబట్టి మీరు స్టార్టింగ్ ఎంత వీలైతే అంతవరకు నుంచే స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టైం పెట్టుకొని చేస్తూ ఉంటారు మీరు కంప్లీట్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్ చేయడం వచ్చిన తర్వాత మాత్రమే టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి ఐ మీన్ టైం చూసుకోండి ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు నాన్ స్టాప్గా రన్ చేయడం రాకపోతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ వరకు మీరు టైం పెట్టుకోవద్దు డిసప్పాయింట్ అవుతారు టైం పెట్టుకోవడం వల్ల ఓకేనా ఇవి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రన్నింగ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే గ్రౌండ్కి వస్తాం రైట్ స్టార్ట్ చేస్తాం రన్నింగ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఓకే ఏదో రెండు మూడు వామప్స్ వేస్తాం అంతే ఇంటికి వెళ్ళిపోతాం ఇది చాలా చాలా మిస్టేక్స్ దీనివల్ల కొన్ని కొన్ని బాడీలో కొన్ని 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 రకాల పెయిన్స్ అది రోజు రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్లో వెళ్ళగానే బాడీ ఫ్రీ చేసుకోవాలి మెయిన్ ఓకేనా మినిమమ్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ బాడీ ఫ్రీ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ రన్నింగ్లో వామప్స్ చేసుకున్న తర్వాత స్లోగా రన్నింగ్ చేయాలి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటరా వన్ కేమా మీకు ఎంత వీలైతే అంత చేయాలి చేసిన తర్వాత ఎగైన్ డ్రిల్ వర్కౌట్స్ అనేవి ఉంటాయి వర్కౌట్స్ కాదు డ్రిల్ ఎక్సర్సైజ్ ఓకేనా సో డ్రిల్ చేయాలి బాడీని బాగా ఓకేనా బాడీ దానికి అలవాటు వల్ల ఆ బ్రీతింగ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత ఎగైన్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మీ టార్గెట్ ఏదైతే ఉందో సిక్స్టీన్ హండ్రెడ్ మీటరా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మీటరా లేకపోతే వన్ కేమా త్రీ త్రీకేమా అప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ వార్మప్స్ ఆ తర్వాత లైట్ రన్నింగ్ ఆ తర్వాత డ్రిల్ వర్కౌట్స్ జస్ట్ నార్మల్గా చేయాలి ఆ తర్వాత రన్నింగ్ మన టార్గెట్ ఏదైతే ఉందో రన్నింగ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగెయిన్ వామ ఎక్సై టోటల్ బాడీ ఫ్రీ వామప్ చేయాలి ఆ తర్వాత స్టమక్ వర్కౌట్స్ చేయాలి ఓకేనా ఇలా క్రమ పద్ధతిలో చేస్తే మీకు పెయిన్స్ అనేది ఉండదు రిజల్ట్ తొందరగా వస్తుంది సో వామప్స్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల మాత్రమే పెయిన్స్ వస్తుంది ఓకే బాడీలో ఎక్కడ మజిల్స్ అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి సో దానివల్ల కూడా అన్కంఫర్టబుల్గా రన్ చేస్తూ ఉంటాం చాలా బద్ధకంగా ఉంటుంది బాడీ కూడా సో కాబట్టి మీరు ఎంతైనా ఫోర్ హండ్రెడ్ చేయండి హండ్రెడ్ మీటరే చేయండి లేకపోతే వన్ కేమే చేయండి ఫైవ్ కేమే రన్ చేయండి ఎంత చేసినా కూడా వామప్స్కి టైం కేటాయించండి ప్రత్యేకంగా ఓకేనా మినిమం గ్రౌండ్లోకి వచ్చేసి వన్ అండ్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ గ్రౌండ్లో కేటాయించాలి గ్రౌండ్లో ఉండాలి మీరు చేసినా చేయకున్నా ఓకేనా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రన్నింగ్లో రన్నింగ్ చేసే వామప్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇది ఏంటి చేయాలి ఏం చేయాలి అనేది కొన్ని వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి అప్కమింగ్లో వీడియోస్ కూడా చేస్తాను నో ప్రాబ్లం నేను ఇందాక టైం పెట్టుకొని ఆఫ్టర్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ పూర్తిగా కంప్లీట్లీ మనం నాన్ స్టాప్ రన్ చేయడం వచ్చిన తర్వాత టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయమన్నాను కదా టైం పెట్టుకొని వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే చేయాలి ప్రతిరోజు చేయకూడదు ఓకేనా ఓకేనా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే ఒకే రకమైన ప్రాక్టీస్ చేయవద్దు అండ్ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే టైం పెట్టుకొని రన్ చేయండి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ మిగతా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ కానీ ఎయిటీ హండ్రెడ్ మీటర్ గర్ల్స్ ఓకేనా మిగతా అయితే అవసరం లేదు మిగతా డేస్లో అయితే అవసరం లేదు ఓకేనా అండ్ వీక్లీ వన్స్ మాత్రం ఫైవ్ కేఎం రన్నింగ్ ఫోర్ కేఎం రన్నింగ్ కానీ ఫైవ్ కేఎం రన్నింగ్ కానీ కంపల్సరీ అది మీరు మండే చేస్తారా సండే చేస్తారా ఎప్పుడు చేస్తారనేది మీ ఇష్టం అది కాకపోతే మనలో స్టమినా ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా బెటర్గా ఇంకా బాడీ ఫిట్నెస్ రావాలన్నా కూడా ఓకే ఇదే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ బెటర్గా టైమింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా సో వీక్లీ వన్స్ టైం మాత్రం ఫైవ్ కేమ్ రన్నింగ్ కంపల్సరీగా చేయాల్సిందే గర్ల్స్ అయితే అట్లీస్ట్ ఒక త్రీ కేఎమ్ త్రీ కేఎమ్ అయినా ప్రాక్టీస్ చేయాల్సిందే ఓకేనా ఈ వీక్లీ వన్స్ ఫైవ్ కేమ్ రన్నింగ్ కానీ లేకపోతే త్రీ కేఎమ్ రన్నింగ్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లం అవాయిడ్ అవుతుంది చిన్న చిన్నగా అండ్ స్టామిన ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఈ ఇంప్రూవ్ అయిన స్టామినా మన సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఫాస్ట్గా రన్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఫైవ్ కేఎం రన్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ గర్ల్స్ ఎట్లీస్ట్ త్రీ కేఎం బాయ్స్ ఎట్లీస్ట్ ఫైవ్ కేఎం వీలు కాకుంటే కనీసం తక్కువలో తక్కువ కనీసం ఫోర్ కేఎం అయినా రన్ చేయాల్సిందే ఓకేనా అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు ఓకే మీరు ఎంత రన్ చేసినా కూడా ఎండింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఎండింగ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎంతైనా రన్ చేయండి ఇక టార్గెట్ రీచ్ అవుతున్నాము అంటే టార్గెట్ ఫినిష్ చేస్తున్నాము అనే టైంలో లాస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ కావచ్చు టూ హండ్రెడ్ మీటర్ కావచ్చు లేకపోతే ఫోర్ హండ్రెడ్ మీటర్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్ చేసేటట్టు ఫోర్ హండ్రెడ్ ఎంత వీలైతే అంత లాస్ట్లో మాత్రం మినిమం ఫాస్ట్గా ఎంత వీలైతే అంత రన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్లో మనకు భాగంగా అలవాటైతే మనకు అక్కడ ఎండింగ్లో వచ్చే ఇదే అలవాటు అవుతుంది అండ్ మనకు కాంపిటీషన్లో వచ్చేసి ఫాస్ట్లో రన్ చేయడం వల్ల కొంత టైం అనేది తగ్గుతుంది కొంత టైం తగ్గడం వల్ల ఏమవుతుంది మార్క్స్ అనేది యాడ్ అవుతుంది మనం ఇక్కడ మనకు మెరిట్ ఉంటుంది కాబట్టి మెరిట్ని బట్టి మార్క్స్ లిస్ట్ ఉంది కాబట్టి సో ఇది ప్రాక్టీస్లో భాగంగా ఫినిషింగ్ వచ్చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి ఎంత ఫాస్ట్గా కంప్లీట్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఓకేనా అది ఎంతైనా కావచ్చు మీరు ఏ ప్రాక్టీస్ అయినా చేయండి ఫైవ్ కేఎం రోజు చేసినా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రోజు చేసినా త్రీ కేఎం రోజు చేసినా ఏ రోజు చేసినా కూడా ఏ ప్రాక్టీస్లో అయినా సరే బేసిక్గా మనం రన్ చేస్తాం కదా ఎలా రన్ చేసినా స్టార్టింగ్ మీరు ఎలా ఉన్నా కూడా ఫినిషింగ్ మాత్రం ఎంత వీలైతే మీ స్టామినా ఎంత వీలుంటే అంత ఓకేనా ఫాస్ట్గా కంప్లీట్ చేయండి దీనివల్ల టైం కొంచెం తగ్గుతుంది ఓకేనా ఇది అలవాటు అవుతుంది మనకు అక్కడే ఈజీ ఎండ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ రోజు మనకు అలవాటు అవుతుంది ఈజీ అవుతుంది కూడా నెక్స్ట్ వన్ ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోతే లెగ్స్ పెయిన్ అది వేరే విషయం అది వాప్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల కావచ్చు ఎక్సర్సైజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల అది వస్తూ ఉంటుంది ఓకేనా అండ్ అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం మెయిన్ మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లం ఓకేనా మీరు రన్ చేసేటప్పుడు మ్యాగ్జిమమ్ మ్యాక్సిమం నోస్తో మాత్రమే చేయండి ముక్కుతో మాత్రమే చేయండి ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మౌత్ అనేది ఓపెన్ చేయాలి అది నేను ప్రాక్టీస్లో భాగంగా చెప్పేది సరే తర్వాత తర్వాత అది ఫాస్ట్ అని నేర్చుకునేటప్పుడు ఎలా చేయాలంటే ఆ తర్వాత డిస్కషన్ ఓకేనా ఫస్ట్ ప్రాక్టీస్లో భాగంగా చేసేటప్పుడు మాత్రం మాట్లాడుకుంటూ కానీ లేకపోతే ఈ విధంగా స్టార్టింగ్ అలవాటు అవ్వాలని నోటుతో తీసుకోవడం కానీ ఈ విధంగా మాత్రం చేయవద్దు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఎంతవరకు ఆపగలిగితే అంతవరకు మ్యాక్సిమం ఇట్ ఓకేనా ఇక నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే వన్స్ ఒకటి రెండు సార్లు బ్రీతింగ్ మాత్రమే ముక్కు సారీ నోటి ద్వారా తీసుకోవాలి ఓకేనా మళ్ళీ అగెయిన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మళ్ళీ మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మౌత్ ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ ముక్కుతోటే తీసుకోవాలి మనం ఒక ఒక టైప్ ఆఫ్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ తర్వాత కావచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్ తర్వాత కావచ్చు అప్పుడు ఇంపాసిబుల్ అనిపిస్తుంది నా వల్ల కాదు ఇక ఆగిపోదాం లేకపోతే మౌత్ ఓపెన్ చేద్దాం బ్రీతింగ్ కంట్రోల్ కావట్లేదు లేకపోతే ముక్కులో నుంచి తీసుకునే బ్రీతింగ్ సరిపోవట్లేదు బాడీకి అని అనుకున్నప్పుడు అవైడ్ చేయాలి ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం అన్నట్టు మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటూ అప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఇంకొంచెం దూరం మాక్సిమం ఎంత వీలైతే అంత ఇంకొంచెం లెంత్కి తీసుకెళ్ళాలి ఓకేనా మాక్సిమం నువ్వు ఎయిట్ హండ్రెడ్ మీటర్ వరకే చేయగలుగుతావా ఓన్లీ ముక్కుతోటి అప్పుడు టూ హండ్రెడ్ మీటర్కి కన్వర్ట్ చేయి టూ హండ్రెడ్ మీటర్ అలవాటు అయిన తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్కి కన్వర్ట్ చేయి చిన్న చిన్నగా ఓకేనా సో అప్ టు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ వరకు ఓన్లీ ముక్కుతోటి బ్రీతింగ్ తీసుకోవడం ఇంపాసిబుల్ బట్ ట్రై ఇట్ మనం చేయాలి కదా మ్యాక్సిమం ప్రయత్నించాలి కదా సో కొంచెం వరకు ప్రయత్నిస్తేనే అది కనీసం మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తే కనీసం మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఓకేనా కాబట్టి మ్యాక్సిమం మీరు బ్రీత్ ఎంతవరకు వీలైతే అంతవరకు ముక్కుతో తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి మ్యాక్సిమం ఫినిషింగ్ వరకు ట్రై ఇట్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది సింగిల్ సింగిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు ఓకేనా సో అంటే మీకు మీ పరిసర ప్రాంతాల్లో వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ కొలీగ్స్ తోటి కానీ లేకపోతే వేరే వాళ్ళతోటి కానీ గుంపులో లైక్ గుంపులో అంటే మరి ఒక వంద రెండు వందల మందిలో కాదు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇట్లా అంటే సింగిల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చెప్తున్నా సింగిల్గా ప్రాక్టీస్ చేయబాకండి ఓకేనా ఎందుకంటే మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకు జడ్జ్ జడ్జ్ చేయడానికి ఎవరు ఉండరు ఓకేనా అండ్ మనం ఎంత స్లోగా రన్ చేసినా ఎంత ఫాస్ట్గా రన్ చేసినా మనమే బెటర్గా రన్ చేస్తున్నాం అనే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అంటే మనల్ని మనం జడ్జ్ చేయలేం కాబట్టి మీరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ గ్రూప్గా జాయిన్ అయ్యి మీరు కంబైండ్ రన్నింగ్ చేయండి గ్రూప్ రన్నింగ్ చేయండి గ్రూప్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా నీకు వచ్చే నీకు తెలిసిన వామప్స్ నీకు తెలిసిన ఎక్సర్సైజ్ వాళ్ళతో షేర్ చేసుకోవడం వాళ్ళకి తెలిసిన ఎక్సర్సైజ్ వాళ్ళకి తెలిసిన వామప్స్ అందరు కలిసి చేయడం సో ఈ విధంగా ఏంటంటే ప్రాక్టీస్ ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది టైమింగ్ వచ్చేసి సో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయగలుగుతాం దీనివల్ల అండ్ రన్ చేసేటప్పుడు కూడా మనం ఒకవేళ స్లోగా రన్ చేయగలిగితే నేను బ్యాక్ ఉండిపోతున్నా అనే భావన మనకు వస్తూ ఉంటుంది దానివల్ల లేదు వాళ్ళతో సమానంగా రన్ చేయాలనే థాట్ వస్తుంది మనకు సో ఈక్వల్గా సో ఈ విధమైన ఒక చిన్న చిన్న కాంపిటీషన్ టైప్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధమైన గ్రూప్ ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మ్యాక్సిమమ్ మీకు వీలైతే ఈ విధమైన కలిసి వేరే వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం సింగిల్గా మాత్రం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించబాకండి ఎందుకంటే నర్వస్ అవుతూ ఉంటాం కొంత దూరం కొంత ప్రాక్టీస్ చేస్తాం ఆ తర్వాత బోర్ బోర్ కొడుతూ ఉంటుంది లేకపోతే యాప్ అనిపిస్తుంది లేకపోతే మా చేతిలో మొబైల్ గెలగాలనిపిస్తుంది సో ఈ టైప్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అదే గ్రూప్ రన్నింగ్ చేస్తే ఇలాంటి ఇలాంటివేం ఉండదు నాన్ స్టాప్గా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉండవు మనకు ఓకేనా ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఒక టైప్ ఆఫ్ కాంపిటే కాంపిటీషన్ అనేది బిల్డ్ అవుతుంది మనకు సో కాబట్టి మీరు గ్రూప్ ప్రాక్టీస్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం కానుంచి వీక్లీ టైమింగ్ చూసుకోవడం కానుంచి నాన్ స్టాప్ రన్నింగ్ చేయడం కానుంచి ఓకేనా ప్రాక్టీస్ వామప్స్ ఎక్సర్సైజ్ రన్నింగ్ వర్కౌట్స్ దగ్గర నుంచి ఓకేనా అండ్ గ్రూప్ ప్రాక్టీస్ దగ్గర నుంచి అండ్ అండ్ వీక్లీ ఫైవ్ కేఎం ప్రాక్టీస్ సో ఈ విధమైన ప్రాక్టీస్ వచ్చేసి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏ ఒకటి కూడా స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు కంపల్సరీ పాటించాల్సిందే చేయాల్సి చేయాల్సిందే ఓకేనా సో ఈ విధమైన ప్రాక్టీస్ అండ్ ఇంకొకటి మర్చిపోయాను సారీ అండ్ వీక్లీ వన్స్ టైం మీరు ఫైవ్ కేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అండ్ వీక్లీ ఇంకొకటి యాడ్ చేయండి లేట్ ప్రాక్టీస్ చేయండి అంటే మ్యాక్సిమమ్ మనం రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళే టైం కాకుండా వీక్లీ వన్స్ టైం వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ వరకు కావచ్చు లేకపోతే సిక్స్ తర్వాత కావచ్చు సిక్స్ టు ఎయిట్ వరకు కావచ్చు నైన్ వరకు కావచ్చు ఇట్లా లేట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇప్పుడు రియాలిటీలో వచ్చేసి ఏ టైంలో కండక్ట్ చేస్తారో మనకు తెలియదు ఈవెంట్స్ ఏ టైంలో కండక్ట్ చేస్తారో తెలియదు సో మార్నింగ్ టెన్ నుంచి మొదలు పెడితే నైన్ కావచ్చు ఎయిట్ కావచ్చు ఎయిట్ నుంచి మొదలు పెడితే ఈవినింగ్ సిక్స్ వరకు ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి సో మనం మార్నింగే వెళ్ళిపోతాం ఓకేనా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైంలో జరగవచ్చు బట్ అందరూ వచ్చేసి మార్నింగే అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి ఏ టైంలో జరుగుతుందో డేలో ఏ టైంలో జరుగుతుందో మనకు తెలియదు అప్పటివరకు స్టామినా మనలో మనలో ఉండాలంటే మనం ఏం చేస్తాం రోజు మార్నింగ్ ఫైవ్కో సిక్స్కో ప్రాక్టీస్ చేస్తాం సెవెన్ సెవెన్ థర్టీకి అలా ఎగ్జిట్ అయిపోతాం గ్రౌండ్ నుంచి దానివల్ల ఏమవుతుంది ఎండలో ఎలా ప్రాక్టీస్ చేయాలి అప్పటివరకు స్టామినా ఎలా ఉండాలి అనేది మనకు అవగాహన ఉండదు కాబట్టి వీక్లీ వన్ అవర్ టూ టైమ్స్ వన్ టైం చాలు ఎక్కువ అవసరం లేదు వన్ టైం వచ్చేసి లేట్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లేట్ ప్రాక్టీస్ అలవాటు అయితే మీకు ఆటోమేటిక్గా మీరు ఏ టైంలో పెట్టినా కూడా ఏ టైంలో కండక్ట్ చేసినా కూడా ఈజీగా రన్ చేయగలుగుతారు ఓకేనా దిస్ ఇస్ ద మోస్ట్ ఫైవ్ కేమ్ రన్నింగ్ లేట్ ప్రాక్టీస్ గ్రూప్ ప్రాక్టీస్ ఓకేనా సో ఇవి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ నాన్ స్టాప్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మనకు వచ్చింది రాంది యూట్యూబ్లో చాలా వీడియోస్ చూడండి ఉంటాయి నా ఛానల్ని కాదు చాలా చాలా ఉంటాయి ఓకేనా చాలా వీడియోస్ ఉంటాయి చాలా మనకు యూజ్ అయ్యే ఉంటాయి మీకు నచ్చింది మీకు మీరు పాటించగలిగేది యాజ్ యూ అర్ కంఫర్ట్ తీసుకొని యాడ్ చేసుకొని మీ రన్నింగ్లో యాడ్ చేసుకోండి సో ఈ విధమైన ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ టూ బెస్ట్ రిజల్ట్ అయితే సాధించగలం మనం ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ వీడియోని లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మా లెంత్ ఎక్కువైపోతా ఉంది వీడియోది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్ जय हिंद विश यू ऑल द बेस्ट